ఆకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ, నేను దుర్గా. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు విజన్ వైజాగ్ సభలో మాట్లాడుతూ మళ్ళీ గెలిచి వచ్చి వైజాగ్ లోనే ప్రమాణ స్వీకారం చేస్తాను అనే వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. అయితే దీని గురించి పూర్తి సమాచారం అందించేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ అనలిస్ట్ కట్ట కార్తిక్ గారు. ఇప్పుడు వారితో మాట్లాడదాం సార్. నమస్తే సార్. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు విజన్ వైజాగ్ అని అయితే వైజాగ్ లో సభ పెట్టారు, సో మాట్లాడారు. కానీ ముఖ్యంగా ఆయన ఏమన్నారు అంటే, నేను మళ్ళీ గెలిచి వస్తాను, వచ్చాక ప్రమాణ స్వీకారం మాత్రం వైజాగ్ లోనే చేస్తాను అని అయితే చాలా కాన్ఫిడెంట్ గా చెప్పారు. అంటే నిజంగా మళ్ళీ వైసీపీ ప్రభుత్వమే అధికారంలోకి రాబోతుందంటారా? సరే, అవన్నీ చెప్పే ముందు మీకు కథ చెప్తాను. చెప్పండి. మామూలుగా ఆ నానాపురి కథ అందరం చిన్నప్పుడు చదువుకున్న కదే, ఒకసారి గుర్తు చేస్తాను. ఓకే. నానా మేకలు కాసుకోవడానికి పిల్లగాన్ని కాపలాగా పెట్టి నేను కట్టెలు కొట్టుకొని వస్తాను, అయితే పులి వచ్చే అవకాశం ఉంది, పులి వస్తే నన్ను పిలు, ఉరుక్కుంటూ వస్తానని కొడుక్కి చేతిలో కర్ర ఇచ్చేసి తను గొడ్డలు పట్టుకుని కట్టెలు కొట్టని పోతాడు. ఇదేం చేస్తాడు, మా నాన్న వస్తాడా రాదా చెక్ చేద్దాం అని చెప్పి సరదాగా కామెడీగా నానా పులి అంటాడు. వాళ్ళ నాన్న కట్టెలు కొట్టి వాళ్ళలో ఉరుక్కుంటూ వస్తాడు గొడ్డలు పట్టుకొని. ఏదిరా పులి అంటే కామెడీగా పిలిచాను నాన్న సరదాగా అంటాడు. నమ్ముకుంటా వెనక్కి వెళ్ళిపోతాడు. మళ్ళా తన పనిలో తను నిమగ్నం అవుతాడు. మళ్ళా నానా పులి అంటాడు. మళ్ళా ఉరుక్కుంటూ వస్తాడు. ఏదిరా పూలు అంటే మళ్ళీ కమడీగా పిలిచానంటారు. ఈసారి యదవాన్ని తీసుకుంటా చిరాకు పడి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి ఈసారి నిజంగానే మూడోసారి పూలు వస్తుంది. మళ్ళీ నానా పూలి అంటాడు. వాళ్ళ నాన్న నమ్మడు, రాడు, ఇది కామెడీగా చేస్తున్నాడు అని చెప్పేసి రాడు. ఆ పులి వస్తుంది, నిజంగానే మేకనెత్తుకొని పోతుంది. మనకు అర్థమైన దీంట్లో సందేశం ఏంటి? ఒక అబద్ధాన్ని ఒకసారి నమ్మించవచ్చు, ఎంత మహానాయకుడైనా సరే. అది 10 సార్లు చెప్తే నమ్మరు. రెండోది, వైజాగ్ లోనే ఈ కథ ఎందుకు చెప్పానో చెప్తామేనండి. వైజాగ్ లోనే నేను కూర్చుంటా, వైజాగ్ నుంచే పరిపాలన చేస్తా. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికి చాలాసార్లు చెప్పిన మాట ఇది. వైజాగ్ లో జరిగినటువంటి పారిశ్రామిక మీటింగ్లో చెప్పారు, తర్వాత పార్టీ సభలో చెప్పారు, క్యాబినెట్ మీటింగ్లో చెప్పారు, పార్టీ ఇంటర్నల్ మీటింగ్లో చెప్పారు, అనేక సార్లు చెప్తా వచ్చారు, అనేక ముహూర్తాలు పెడుతూ వచ్చారు. ఇదిగో ఈ దసరా, అదిగో ఆ దసరా అని చెప్పేసి 3 దసరాలు కంప్లీట్ చేశారు. కానీ ఏ రోజు ఆయన వైజాగ్ వచ్చి పరిపాలన కూర్చుంది లేదు. ఇప్పుడు 3 రాజధానికి న్యాయపరమైన చిక్కులు ఉన్నాయని వైసీపీ చెప్తుంది. సరే, 3 రాజధానికి న్యాయపరమైన చిక్కులు ఉన్నాయేమో, కానీ వైజాగ్ లో జగన్మోహన్ రెడ్డి గారు కూర్చొని పరిపాలించడానికి, అంటే ముఖ్యమంత్రి గారు పలాంటి చోటే కూర్చొని పరిపాలించాలి అని చెప్పేసి ఏ రాజ్యాంగంలోనూ నిబంధన లేదు, ఏ చట్టము అడ్డు కాదు. సో ఏ న్యాయపరమైన చిక్కు లేదు వైజాగ్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన సాగించడానికి. ఆయన వైజాగ్ లో కూర్చొని పరిపాలిస్తే ఎవరూ అడ్డు కాదు. కానీ ఆయన చెప్పారు, నేను వైజాగ్ వస్తున్నా కూర్చుంటున్నా ఇక్కడ నుంచే పరిపాలన చేస్తా అని చెప్పేసి. కానీ ఎన్నో దసరాలు పోయాయి, ఆయన తాడేపల్లి ప్యాస్ నుంచి బయటకు రాలేదు. అంటే నెక్స్ట్ గెలిస్తే వస్తారేమో అదే. ఇప్పటికీ ఒక నమ్మకం కలిగేది ఎప్పుడు? నువ్వు ముహూర్తం పెట్టి, నీ నోటితో నువ్వు ముహూర్తం పెట్టి 3 సార్లు 4 సార్లు చెప్పేసి ఇప్పుడు ఈసారి అధికారం వచ్చినప్పుడు కదా సంగతి, ప్రమాణ స్వీకారం ఉంది, నీకు అధికారం ఉండి నువ్వు చేయగలిగి ఉండి, నువ్వు పోగలిగి ఉండి, నువ్వు చేయలేదు. కానీ ఎప్పుడో వచ్చిందో లేదో అధికారం తెలీదు. అధికారం వస్తే వైజాగ్లో ప్రమాణ స్వీకారం చేస్తానంటే వైజాగ్ ప్రజలు ఎందుకు నమ్ముతారు? ఖచ్చితంగా నమ్మరు కదా. అంటే నీ చేతిలో అధికారం ఉండి, నువ్వు పోగలిగుండి, నువ్వు ఇచ్చిన మాట నువ్వు నిలబెట్టుకోలేదు కదా, రేపు అధికారం వస్తో లేదో తెలియకుండా నువ్వు వైజాగ్ లో ప్రమాణ స్వీకారం చేస్తానంటే ఎందుకు నమ్ముతారు? రెండోది ఏంటంటే, ఈ మాట చెప్పడానికి కారణం ఏంటి అంటే, ఆయన మీరు అన్నట్టు Y0 175లో నిజంగా Y0 175 ప్రాక్టికల్ సాధ్యమయ్యే పరిస్థితి కాదు, అది ఆయనకి తెలుసు. ఏదో నినాదం క్యాడర్లో ఒక ఉత్సాహం ఊపు రావడానికి ఆయన ఎత్తుకుని నినాదం. అయితే ఆయనకు వైసీపీకి ఉన్నంతలో బలం, ఇప్పటికీ రాయలసీమలో బలంగానే పార్టీ ఉన్నప్పటికీ కూడా ఉత్తరాంధ్రలో పార్టీ ఎదగలేకపోతుంది. అంత పోయినసారి 2019లో ఆయన కీడు సీపు జిల్లాలు చేయగలిగినప్పుడు కూడా వైజాగ్లో టీడీపీకి మంచి ఓటు బ్యాంక్ వచ్చింది, మంచి సీటింగ్ వచ్చింది. వాళ్ళు వైజాగ్లో ఎట్టి పరిస్థితుల్లో వైసీపీ జెండా గట్టిగా ఎగరాలని చెప్పేసి ఎప్పటి నుంచో వాళ్ళు కోరుకుంటున్నారు. దానికి కొంతమంది అంటారు ఆయన ఆస్తులన్నీ వైజాగ్లో ఉండటమే కారణం అని అంటారు, ఇంకోటి అంటారు అవన్నీ పక్కన పెడితే వైజాగ్లో మాత్రం పాగా వేయాలని వైసీపీ ఎప్పటి నుంచో చివరైన ప్రయత్నం చేస్తుంది. 2014లో విజయమ్మని డైరెక్ట్గా, అంటే జగన్ గారి తల్లిని అక్కడ ఎంపీగా నిలబెట్టారు, కానీ ఓడిపోయింది. తర్వాత 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత విజయసాయిరెడ్డిని ఇన్ఛార్జిగా పెట్టారు, ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి ఇన్ఛార్జిగా నడుస్తున్నారు. వాళ్ళ ఫ్యామిలీకి అతనికి దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళనే వైజాగ్ ఇన్ఛార్జిగా పెడతారు. అంటేనే వైజాగ్ మీద వాళ్ళకు ఉన్నటువంటి కీలకమైన దృష్టి ఏంటి అనేది అర్థమవుతుంది. ఇవాళ 3 రాజధానుల కాన్సెప్ట్ కూడా 2 కారణాలతో పెట్టారనేటువంటిది. వైజాగ్ని వైసీపీ పరం చేసుకోవాలి, వైజాగ్లో వాళ్ళకేదో ఈ పర్సనల్ ఇంట్రెస్టులు ఉన్నాయి, ఆ పర్సనల్ ఇంట్రెస్ట్లు ఇచ్చే వైజాగ్ మీద ఉన్న గొడవ. రెండోది, ఏపీకి ఓ రాజధాని లేకుండా చేయాలి, అమరావతిని పొలిటికల్గా కిది చేయాలి. అంటే
ఆ పొలిటికల్గా కిది చేయాలని ఉద్దేశం తప్ప రాజధానిలో వైజాగ్ నుంచి పరిపాలన సాగించాలి, వైజాగ్ అనేది బ్రహ్మాండంగా అభివృద్ధి చేయాలి, వైజాగ్లో గొప్ప పరిశ్రమలు తీసుకురావాలి, వైజాగ్ అనేది ఉద్ధరించాలంటే వైజాగ్లో జగన్ గారు కూర్చోవచ్చు కదా. నిదాన్ని చెప్పిన కదా, టెక్నికల్ ఇబ్బందులు ఏమీ లేవు జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్లో కూర్చోవడానికి. రాజధాని అని టెక్నికల్గా పిలవడానికి మాత్రమే ఇబ్బందులు ఉన్నాయి న్యాయపరమైన చిక్కులు, కానీ వైజాగ్లో కూర్చొని పరిపాలించడానికి ఎలాంటి న్యాయపరమైన ఇబ్బందులు లేవు, టెక్నికల్ ఇబ్బందులు లేవు. అయినప్పటికీ కూడా ఆయన వైజాగ్లో కూర్చొని పరిపాలించలేదు. ఆయన పెట్టుకున్న ముహూర్తాన్ని ఆయన 3 సార్లు గీత దాటేశాడు. అంటే ఇవన్నీ కేవలం టీడీపీకి ఏవైతే ఓట్ బ్యాంక్ ఉందో అవన్నీ వైసీపీ వైపు తిప్పుకోవడానికేనంటారా? ఖచ్చితంగా వైజాగ్లో మొత్తంగా ఒక విజయనగరం జిల్లాలో తప్ప అటు శ్రీకాకుళంలో కానీ వైజాగ్లో కానీ వాళ్ళ పార్టీకి బలం లేదు. అది ఈరోజు కూడా వస్తున్న సర్వేలు కూడా చెప్తుంది ఏంటంటే, శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ 1-2 స్థానాలు గెలిస్తే ఎక్కువ, వైజాగ్ ఉమ్మడి వైజాగ్ జిల్లాలో కూడా వైసీపీ 1-2 స్థానాలు గెలిస్తే ఎక్కువ అన్నట్టు చెప్తుంది. అది జగన్మోహన్ రెడ్డి గారు భయం కలిగిస్తుంది. ఈస్ట్ వెస్ట్ ఉత్తరాంధ్ర గనక బలంగా వైసీపీ రాకపోతే అధికారం రావడం కల్లా. కాబట్టి ఉత్తరాంధ్ర ప్రజలను మరోసారి ఏదో పరిగణ నమ్మించాలి, సెంటిమెంట్ కొడగొట్టాలి, రాబోయేది వైజాగ్ అభివృద్ధి అని చెప్పాలి. రెండోది ఏంటంటే అభివృద్ధి అనేది జగన్మోహన్ రెడ్డి గారికి పెద్ద మైనస్గా ఉన్నటువంటి విషయం. కాబట్టి నేను వైజాగ్ను అభివృద్ధి చేయబోతున్నాను, వైజాగ్లోనే ప్రమాణ స్వీకారం చేయబోతున్నాను, వైజాగ్లోనే కూర్చొని పరిపాలించబోతున్నాను, ఈ మాటలు చెప్పడం ద్వారా వైజాగ్ ఉత్తరాంధ్ర ప్రజల్ని అంటే మెప్పించాలి అనేటువంటి ఒక తాపత్రయం జగన్మోహన్ రెడ్డి గారిలో కనపడుతుంది. సరే మీరు వైజాగ్ నుంచి ప్రమాణ స్వీకారం చేస్తున్నారు, మీ కాన్ఫిడెన్స్ ఓకే, మీకు ఉండాల్సిన నమ్మకం మీకుందేమో, కానీ మీరు మీకుండే కాన్ఫిడెన్స్లో మీరు చెప్పే మాటను మేము తప్పుపట్టడం కాదు మా ఉద్దేశం. కానీ మీకు ఇంతకుముందే చాలాసార్లు అదే మాట చెప్పారు కదా, అది ఎందుకు నెరవేరలేదని మేము అడుగుతున్నాం. నేను అడుగుతుందల్లా, ఇప్పుడు మీరు చెప్పిన మాట నిజం కావాలా వద్దా ప్రజలు డిసైడ్ చేస్తారు. కానీ మీరు చెప్పిన మాట మీరు ఎందుకు నిలబెట్టుకోలేకపోయారన్న దానికి మీరు ఉత్తరాంధ్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. ఇంతకుముందు ఇచ్చిన మాటలు ఏవి నిలబెట్టుకోలేదు కాబట్టి సో ఇప్పుడు కూడా. కానీ ఏపీలో బాధాకరమైన విషయం ఏంటంటే, అది వైజాగ్ అమరావతి కర్నూలు పక్కన పెడితే ఒక రాజధాని లేని రాష్ట్రంగా మారింది అనుకోండి. సహజంగా మన ఉద్యోగాలు నోటిఫికేషన్లు పెడితే ఒక ప్రశ్న రావద్దు అని చెప్పేసి దేవుని గుళ్ళ నిండా విద్యార్థులు దండం పెట్టుకుంటున్నారండి. ఈ ప్రపంచంలో ఏ నలుమూలకి ఏ కంట్రీకి రాజధాని అడిగినా మేము సమాధానం రాస్తాం, కానీ ఏపీకి రాజధాని ఏంటి అనే క్వశ్చన్ మాత్రం రావద్దు అని దేవుని దండం పెట్టుకున్నారట ప్రిపేర్ అయ్యే స్టూడెంట్. అది ఆన్సర్ లేని క్వశ్చన్ కదా పాపం. టెక్నికల్గా ఒక రాజధాని, పొలిటికల్గా ఇంకో రాజధాని, ఈయన మాటల్లో 3 రాజధానులు, ఏం రాయాలి రాజధాని అనేది అర్థం కాని ఒక అయోమయ పరిస్థితుల్లో ఏపీ ప్రజలు ఉన్నారు. అంటేనే ఇది ఒక బాధాకరమైన, మళ్ళీ అధికారంలోకి వస్తానన్న మరి రాజధానుల గురించి ఒక మన క్లారిటీ వచ్చే అవకాశం ఉందంటారు. ఉన్న అధికారంలో నువ్వు చూపించలేకపోయావు, మళ్ళీ అధికారం దేవుడు ఎరుగు సంగతి. వస్తామనంత కాన్ఫిడెంట్ గా చెప్పి ఆయన ఏ పార్టీకి అయినా సరే మళ్ళా మేము అధికారంలోకి వస్తామనే కాన్ఫిడెన్స్ ఉంటుంది, ఉండాలి. దాన్ని తప్పు పట్టడం మనం నీ కాన్ఫిడెన్స్, నేను ఇందానే చెప్పాను ఆయన కాన్ఫిడెన్స్ని ఆయన మాటని ఆయన కోరికని తప్పుపట్టిన ఉద్దేశం కాదు. కానీ ఆయన ఆల్రెడీ ఇచ్చిన మాటని తప్పుపడుతున్నా, నేను ఇచ్చిన మాటని ఎందుకు నిలబెట్టుకోలేదని అడుగుతున్నా. దాని స్ట్రైట్ ఆన్సర్ చెప్పిన తర్వాత నెక్స్ట్ ఆయన కాన్ఫిడెన్స్ని ఆయన మాటని ఉత్తరాంధ్ర ప్రజలు ఎందుకు నమ్మాలో అని చెప్పానండి. ఆల్రెడీ నువ్వు ఒకటి ఉత్తరాంధ్ర ప్రజలకు మాట ఇచ్చావు, అదిగో నీ వైజాగ్ వస్తున్నా దసరాకి, ఏది 2020లో చెప్పాడు, తర్వాత 21లో చెప్పాడు, 22లో చెప్పాడు, 23లో చెప్పాడు, 24 సంక్రాంతికి కూడా చెప్పాడు, ఏమైంది? కాబట్టి ఇది పోలవరం నెక్స్ట్ పంట నుంచే వాటర్ వస్తే, అదిగో వచ్చే పంట నుంచి వాటర్ వస్తాయని చెప్పేసి 3 సంవత్సరాలు గడిపేసినట్టే రాజధాని విషయం కూడా 3 సంవత్సరాలు గడిపేశాడు. అది కదా పోలవరం ప్రాజెక్టే పూర్తి కాలేదు, రాజధాని కట్టబడలేదు. ఇది కదా నేను అడుగుతుంది. సో మొత్తానికైతే జగన్ గారు అయితే ఆ మాట అన్నారు, కానీ మీరేమంటున్నారంటే కేవలం వైజాగ్ ప్రజల్ని మభ్య పెట్టడానికి ఓట్ల కోసం మాత్రమే ఇలాంటి వ్యాఖ్యలు, ఉత్తరాంధ్ర ప్రజల ఓట్ల కోసం చేస్తున్నటువంటి పొలిటికల్ గిమ్మిక్ తప్ప దీంట్లో వాస్తవం లేదు. వాస్తవం ఉండేటట్టయితే ఈ రోజు కూడా వైజాగ్లో కూర్చునే అవకాశం ఉండి నువ్వు కూర్చోలేదు, దానికి సమాధానం చెప్పండి మిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు. ఓ సరే సార్, మొత్తానికైతే మరి వైజాగ్ ప్రజలు ఏమనుకుంటున్నారు, వాళ్ళు ఎలాంటి డిసిషన్ తీసుకోబోతున్నారు అనేది చూద్దాం సార్. థ్యాంక్ యూ సో మచ్.